నాన్నలా మూర్ఖత్వంతో కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకుంటున్నారు స్టాలిన్ ఆ విషయంలో ఇంతకుముందు కూడా అభినందించుకున్నాం మన రాష్ట్రంలో కొన్ని ఆలయాలలో బ్రాహ్మణులు కాని వాళ్ళు అర్చకులు ఉంటారు అది చాలామందికి తెలియదు రాష్ట్రంలో దాదాపుగా పద్దెనిమిది ఆలయాలలో వేరే అంటే తరతరాల వారసత్వం కింద వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంటుంది అట్లాగా కాబట్టి దేశంలో అంటే ఒక్క బ్రాహ్మణులే అర్చకులు అనుకునేటువంటిది అమాయకత్వం ఇతర మతాల వాళ్ళు ఇదే ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు అన్నటువంటిది స్పష్టం అది చెప్పడం చెప్పకుండా ఆపుకున్నాం కాబట్టినే మనకి ఏది హిందూ ధర్మం అంటే నెగిటివ్గా ప్రచారం చేసేటువంటి వాళ్ళకు ఉపయోగపడింది ఇక్కడ తమిళనాడులో ఇతర కులాల వాళ్ళకు కూడా పౌరోహిత్యం అనేటువంటి దానికి మొన్న మధ్యనే అవకాశం ఇచ్చాడు యాక్చువల్గా మనం గతంలోనే గిరిజన అర్చకులని దళిత అర్చకులని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఇప్పుడు ఆయా వాడల్లో ఆలయాలు నిర్వహిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి బా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది ఆ ప్రక్రియ రమణాచారి గారు ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన పెద్ద బ్రాహ్మణుడే కదా అట్లాగే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఆదికేశ్వర నైట్ టైంలో కూడా కంటిన్యూ చేసుకొచ్చారు అది అక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ అలాంటి చక్కటి పనే చేసుకొచ్చాడు ఆయన ఇప్పుడు అది కాకుండా కొన్ని మంచి మంచి పనులు చేస్తున్నారు అభినందిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకి ఇక్కడ పోస్టులలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వడం అన్నటువంటిది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ లా ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఏడున్నర శాతం రిజర్వేషన్లు సర్కారీ బడుల్లో చదివితే ఇస్తున్నారు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు గ్రామాలకు చెందిన వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ప్రభుత్వ పాఠశాలలను ఇక్కడ మార్చాలనుకోవడం ఎంత అద్భుతమో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నటువంటి ఉన్నత చదువుల్లో చాలా మంచి ఆలోచన ఈ విషయంలో స్టాలిన్ అభినందించాలి